హాయ్ అండి వెల్కమ్ టు శ్యామ్ రమ్యాస్ కిచెన్ నేను మీ రమ్యని ఈరోజు మన వీడియోలో వచ్చేసి మామిడి క్యారెట్ రైస్ని చాలా చాలా సింపుల్గా ఇంకా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా మనం జస్ట్ ఒక ఐదు నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ మామిడి క్యారెట్ రైస్ని చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం చూడండి ముందుగా నేను ఇలా రైస్ని బాయిల్ చేసి పెట్టుకున్నాను చక్కగా పొడి పొడిగా ఉడికించుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కదా మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా రైస్ని రెడీ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి అలాగే ఇప్పుడు దీంట్లోకి మసాలా ఐటమ్స్ చూద్దాం చూడండి మూడు యాలకులు చెక్క లవంగం మొగ్గలు మిరియాలు ఈ విధంగా మన దగ్గర ఏమేమి ఉంటే అవి వేసుకోవచ్చు అలాగే దీంట్లోకి ఉల్లిపాయ మొక్కలు ఒక చిన్న ఉల్లిపాయ తీసుకొని మొక్కలాగా చేసుకున్నాను ఒక టీ స్పూన్ గరం మసాలా రెండు టీ స్పూన్లు నెయ్యి ఐదు పచ్చిమిర్చి మొక్కలు ఫుల్ కప్ వచ్చేసి క్యారెట్ తురుము పుల్లగా ఉన్న మామిడి తురుము ఒక స్పూన్ ఉన్నార అలాగే దీంట్లోకి వచ్చేసి ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా కొంచెం తీసుకోవాలి అలాగే జీడిపప్పులు కూడా ఒక పది తీసుకున్నాను ఈ జీడిపప్పులు అనేది మీ ఆప్షనల్ కావాలి అనుకుంటే తీసుకోండి లేదు అంటే అవాయిడ్ చేయొచ్చు అలాగే తగినంతగా సాల్టు చిటికెడు పసుపును కూడా తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టేసుకొని పోపు ప్రాసెస్ చూద్దాం చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత దీంట్లోకి తగినంతగా ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ అనేది మనం చేస్తున్న రైస్కి తగినంతగా వేసుకోవాలి అలాగే దీంట్లోకి మసాలా ఐటమ్స్ వేసుకొని దీంట్లోకి ఇప్పుడు నెయ్యిని కూడా వేసుకుందాం నెయ్యి అనేది మీ ఆప్షనల్ ఒక్కొక్కళ్ళు ఇష్టపడతారు స్మెల్ ఒక్కొక్కరు ఇష్టపడరు కాబట్టి నెయ్యి అనేది మీ ఇష్టం ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి అలాగే దీంట్లోకి జీడిపప్పులు కూడా వేసుకోవాలి జీడిపప్పులు అనేది తినేటప్పుడు పంటికి తగిలినప్పుడు టేస్ట్ బాగుంటుంది అని నేను నే నే వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని మంచిగా ఇవి ఫ్రై చేసుకుంటూ దీంట్లోకి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకుందాం ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి తురుము పెట్టుకున్న క్యారెట్ కూడా వేసుకోవాలి క్యారెట్ తురుము ఇది ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి జస్ట్ కొద్దిగా పచ్చి వాసన పొయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు మీకు కావాలి అనుకుంటే మీరు వేసుకోండి ఇక్కడ నేను మసాలాకి గరం మసాలా అనేది వేస్తున్నాను ఎలా చేసినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మామిడి తురుమును కూడా వేసుకోవాలి ఈ మామిడి తురుము అనేది కొంచెం ఎక్కువైనా సరే పుల్లగా ఉంటుంది కాబట్టి తగినంతగా చూసుకొని వేసుకోవాలి మామిడి తురుము వేయటం వల్ల క్యారెట్ రైస్లో సూపర్గా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువసేపు కూడా ఏమీ పట్టదు జస్ట్ ఒక ఐదు నిమిషాల్లోనే మనకి ఈ మామిడి క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సాల్ట్ చిటికెడు పసుపు అలాగే గరం మసాలా కూడా ఒక టీ స్పూన్ వరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అలాగే దీంట్లోకి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే అంటే ఈ ముద్ద అనేది కొంచెం పొడి పొడిగా అనిపిస్తే కొంచెం ఆయిల్ అనేది తీసుకోవచ్చు మీ ఇష్టం దీని విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు నేను రైస్ను వేస్తున్నాను ఈ విధంగా రైస్ని వేసిన తర్వాత మొత్తం కూడా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని రైస్ని చక్కగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా కలిసిపోయిన తర్వాత మనం స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా రైస్ని వేడి వేడిగా రెడీ చేసుకోవాలి మీకు అవసరం అనిపిస్తే దీంట్లోకి కొత్తిమీర తురుమును కూడా వేసుకోవాలి ఇక్కడ నేనైతే వేయట్లేదు మీకు కావాలి అనుకుంటే మీరు వేసుకోండి అలాగే ఇప్పుడు రైస్ అనేది వేడివేడిగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది చూడండి పుల్ల పుల్లగా మామిడి క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది జస్ట్ ఒక ఐదు నిమిషాల్లోనే మనం ఈ రైస్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా క్యారియర్లోకి కనుక మనం కట్టినట్టయితే అయితే అసలు బాక్స్లో చిన్న ముద్ద కూడా ఉంచకుండా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ప్లెయిన్గా తిన్నా బాగానే ఉంటుంది ఇంకా పెరుగు చట్నీతో తిన్నా కానీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి ఇంకా ఈ వీడియో షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్